Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆనియన్ పకోడీ అలాగే ఆలూ బజ్జీ ఎలా వేయాలో చూపిస్తాను. ఒక పిండితోనే నేను రెండు రకాలు ఎలా వేయాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు శనగపిండిని వేయాలి. ఈ శనగపిండి 1/4 కిలో వరకు ఉంటుందండి. శనగపిండి కొంచెం ఉండలు ఉండలుగా ఉంటుంది కాబట్టి అది మొత్తం పోయేంత వరకు ముందు ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి, లేదా మీరు జల్లించుకుని వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత అరకప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీ దగ్గర బియ్యపిండి ఉంటే ఫస్ట్ బియ్యపిండికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి, ఎందుకంటే బియ్యపిండి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 కప్ వరకు అది వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీకు వాము టేస్ట్ ఇష్టమైతే వామైనా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం. కారం బదులుగా మీరు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా అల్లం ముక్కలు విడిగా పచ్చిమిర్చి ముక్కలు విడిగా వేసుకోవచ్చు. పిల్లలు తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేను కారం మాత్రమే వేశాను. అలాగే 1/4 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా జారుడుగా వచ్చేలాగా, అంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఉండలు లేకుండా ఎక్కడ బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకుని 1/2 గంట లేదా 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఆనియన్ పకోడీ అన్నాం కాబట్టి ఫస్ట్ ఆనియన్ని కట్ చేసుకొని ఇలా బోరగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దీన్ని చేత్తో బాగా ఒత్తుతూ కలిపితే ఇలా విడివిడిగా ఉంటాయన్నమాట. ఇలా ఉంటేనే ఆనియన్ పకోడీ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా దేనికి దానికి సెపరేట్ అయిపోయాయి కదా. ఇలా ఆనియన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. అలాగే ఆలూని కూడా కట్ చేసుకోవాలి. ఇలా పైన తొక్కని తీసేసి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర స్లైసర్ ఉంటే స్లైసర్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా నైఫ్తో అయినా స్లోగా కట్ చేస్తే వస్తాయి. చూసారు కదా, స్లైసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాము. చూసారు కదా, కొద్దిగా ఇలా పిండి వేసుకుంటే వేయగానే పైకి రావాలన్నమాట. పైకి తేలితే అలా ఆయిల్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే మనం పకోడీ వేయాలి, లేదంటే చాలా మెత్తగా అయిపోతాయి, వేగవు సరిగ్గా. చూసారు కదా, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు ఫస్ట్ ఆలూ బజ్జీ వేసుకుందాం. ఈ ఆలివ్ బజ్జీని ముందుగా ఈ స్లైసెస్ని దాంట్లో డిప్ చేసుకుని స్లోగా ఆయిల్లోకి వేయాలి. ఆలివ్ బజ్జీకి అయితే కొంచెం పిండి మందంగానే ఉండాలి, అంటే బాగా పల్చగా ఉంటే పైన పిండి దానికి పట్టదు కాబట్టి ఈ మందాన్న ఉంటే సరిపోతుంది. నేను చూపించిన కన్సిస్టెన్సీ రెండిట్లకి కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంకొంచెం ఎక్కువ తక్కువ అంటే మీరు తినేదాన్ని బట్టి, అంటే మీరు క్రిస్పీగా తింటే తక్కువ యాడ్ చేసుకోవాలి, లేదంటే కొంచెం మెత్తని పకోడీ అంటారు కదా అలా తినాలి అనుకుంటే కనుక కొంచెం శనగపిండిని ఎక్కువ యాడ్ చేసుకుని బియ్యపిండిని తక్కువ యాడ్ చేసుకోవాలి, అలా చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా రెండు పక్కల మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూసారు కదా, అంత బాగా ఫ్లఫీగా పైకి పొంగాయి. ఆలూ బజ్జీ ఎప్పుడైనా సరే ఇలా బాగా పొంగితేనే మంచి టేస్టీగా ఉంటుంది. పిండి మందంగా బాగా మందంగా ఉంటే కనుక అది శుద్ధలాగా అతుక్కుపోయి బాగా వేగదన్నమాట లోపల. ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవి వేరొక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగతావన్నీ కూడా వేయించేయాలి. అలాగే ఆనియన్ పకోడీ కూడా వేసుకుందాం. చూసారు కదా, అదే పిండిలోనే నేను ఉల్లిపాయను కూడా యాడ్ చేశాను. ఉల్లిపాయ వేసి బాగా కలుపుకొని నూనెలోకి వేసుకుందాం. ఇలా స్ప్రింకిల్ చేసినట్టుగా వేస్తే ఆనియన్ పకోడీ చాలా బాగుంటుంది. మెత్తని పకోడీ కావాలనుకున్న వాళ్ళు శనగపిండిని ఎక్కువ యాడ్ చేసి బియ్యపిండి తక్కువ యాడ్ చేసుకుంటే మెత్తగా వస్తాయండి. నేనైతే పర్ఫెక్ట్గా, అంటే నాకు తినేలాగా నేను యాడ్ చేసుకున్నాను. ఇలా ఆనియన్ పకోడీ కూడా చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇవి కూడా వేరొక ప్లేట్లోకి తీసుకుని డిష్ అవుట్ చేసుకోండి.
మీకు ఇంకా నచ్చితే లాస్ట్లో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చిని కూడా వేయించుకొని దాంట్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఆలు పకోడీ అలాగే ఆనియన్ పకోడీ ఒకే పిండితో మనం రెండు రకాలు వేసుకున్నాం. దీంతోనే మనం అట్టిగా బజ్జీ వేసుకోవచ్చు, అలాగే మిర్చి బజ్జీ కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని